తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా? ఆస్తి మీ తండ్రిదో తాతదో అయినప్పుడు దానిపై మీకు మాత్రమే హక్కు ఉండాలా? ఒకవేళ అలా అనుకుంటే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే తండ్రి తాత ఆస్తి పంపకాల్లో చాలా రకాల నియమాలు చట్టాలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో తీర్పు ఇస్తూ తండ్రి ఆస్తి మొత్తం కొడుకుకే దక్కదని చెప్పింది. ఆ వ్యక్తి యొక్క తల్లి ఇంకా బతికే ఉన్నప్పుడు ఆ తల్లికి కూతురికి కూడా ఆస్తిలో హక్కుంటుందని వివరించింది. ఇంతకు కేసు ఏంటి? ఢిల్లీలో నివసించే ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు జరిగాయి. చట్ట ప్రకారం ఆయన ఆస్తిలో సగం భాగం ఆయన భార్యకు దక్కాలి, మిగతా సగ భాగం ఆయన పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి దక్కాలి. కానీ కూతురు తండ్రి ఆస్తిలో తన భాగం అడిగినప్పుడు సోదరుడు ఆమె వాటా ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తల్లి కూడా కూతురి వైపే నిలిచారు. కేసు విచారించిన ఢిల్లీ హైకోర్టు హిందూ వారసత్వ చట్టం ప్రకారం తీర్పు ఇచ్చింది. మృతుడి భార్య ఇంకా సజీవంగా ఉన్నారు కాబట్టి ఆమెకు కూతురికి కూడా ఆస్తిపై సమాన హక్కు ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. దీంతో పాటు ఈ కేసు వల్ల తల్లి ఆర్థికంగా నష్టపోయిందని మానసిక ఒత్తిడికి గురైందని భావించిన న్యాయస్థానం కుమారుడికి 100,000 రూపాయల జరిమానా కూడా విధించింది. సో ఈ టాపిక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తండ్రి ఆస్తిలో కూతురి హక్కు ఉందా లేదా? సాధారణంగా మన సమాజంలో కుమారుణ్ణి తండ్రి వారసునిగా భావిస్తారు. 2005కు ముందు హిందూ కుటుంబాల్లో కొడుకును మాత్రమే ఇంటికి కర్తగా భావించేవారు. తాత తండ్రులు సంపాదించిన ఆస్తిలో కూతురికి వాటా దక్కేది కాదు. కానీ 2005లో చట్ట సవరణ ద్వారా తండ్రి ఆస్తిపై కొడుకు కూతురికి సమాన హక్కు కల్పించారు. ఏదైనా పిత్రార్జిత ఆస్తి పంపకం 2004 డిసెంబర్ 20 ముందుకి జరిగి ఉంటే అందులో అమ్మాయికి హక్కు ఉండదు. ఎందుకంటే ఈ కేసులో పాత హిందూ వారసత్వ చట్టం అమలవుతుంది. దాని ప్రకారం ఆ పంపకాన్ని రద్దు చేయడం కుదరదు అని ఢిల్లీ న్యాయవాది ఒకరు చెప్పారు. ఈ చట్టం హిందూ మతంలో ఉన్నవారికి పాటు బౌద్ధులు సిక్కులు జైనులకు కూడా వర్తిస్తుంది. అయితే ఆస్తిలో హక్కు ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అని తెలుసుకునే ముందు పిత్రార్జితం అని దేన్ని అంటారో కూడా తెలుసుకోవడం అవసరం. పిత్రార్జితం ఆస్తి అంటే ఎవరైనా ఒక పురుషునికి తన తండ్రి తాత ముత్తాత నుంచి వారసత్వంగా లభించిన ఆస్తిని పిత్రార్జితం అంటారు. మగబిడ్డ పుట్టగానే పిత్రార్జిత ఆస్తికి హక్కుదారుడవుతాడు. ఆస్తి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వయంగా ఆర్జించిన ఆస్తి, రెండోది వారసత్వంగా లభించిన ఆస్తి. తన సంపాదనతో కూడబెట్టిన ఆస్తిని స్వార్జితం అంటారు. వారసత్వంగా లభించిన ఆస్తిని పిత్రార్జితం అంటారు. పిత్రార్జిత ఆస్తిలో ఎవరికి భాగం ఉంటుంది? ఒక పురుషుడి పిత్రార్జితంలో పిల్లలకు భార్యకు సమాన హక్కులు ఉంటాయని న్యాయ నిపుణులు డాక్టర్ సౌమ్య సక్సేనా తెలిపారు. ఉదాహరణకు ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి 3 పిల్లలుంటే పిత్రార్జిత ఆస్తిలో ఆ వ్యక్తి 3 పిల్లలకు భార్యకు సమాన భాగాలు లభిస్తాయి. పిత్రార్జితం విక్రయించే నియమాలు ఉన్నాయా? పిత్రార్జితంలో చాలా మందికి వాటాలు ఉంటాయి కాబట్టి ఆ ఆస్తిని అమ్మడంపై చాలా కఠిన నియమాలు ఉన్నాయి. పిత్రార్జిత ఆస్తి విక్రయించడానికి భాగస్థులందరి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఎవరైనా ఒకరు దీనికి ఒప్పుకోకపోయినా ఆ ఆస్తిని విక్రయించడం కుదరదు. కానీ భాగస్థులందరూ ఆస్తి అమ్మడానికి రాజీ అయితే ఆ పిత్రార్జితాన్ని విక్రయించవచ్చు. 2 భార్య పిల్లలకు కూడా సమాన హక్కు లభిస్తుందా? హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి భార్య ఉండగా 2వ వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధం అవుతుంది. కానీ మొదటి భార్య మరణించిన తర్వాత ఎవరైనా వ్యక్తి 2వ పెళ్లి చేసుకుంటే దానిని చట్టబద్ధమైనదిగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో 2వ భార్య పిల్లలకు కూడా అతని ఆస్తిలో వాటా లభిస్తుంది. కానీ పిత్రార్జితంలో వాళ్లకు భాగం ఉండదు. స్వార్జిత ఆస్తిని దాని యజమాని తన జీవితకాలం లేదా చనిపోయిన తర్వాత వీలునామా ద్వారా ఎవరికైనా ఇవ్వచ్చు. వీలునామా లేకుంటే పిత్రార్జితం కాకుండా స్వార్జిత ఆస్తి ఉన్నప్పుడు అందులో ఆ వ్యక్తి భార్యకు పిల్లలకు హక్కు ఉంటుంది. వారితో పాటు ఆ వ్యక్తి తల్లిదండ్రులు కూడా జీవించి ఉంటే వారు తమ కొడుకుపై ఆధారపడి ఉంటే వారికి కూడా ఆ ఆస్తిలో భాగం లభిస్తుంది అని డాక్టర్ సౌమ్య తెలిపారు. ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఆస్తిలో భాగం కోరుకుంటే వారసులు ఎవరైనా వారి భాగాన్ని తీసుకొని వారి బాధ్యతను చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.